నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గర్భిణీలు బాలింతలకు కామన్ మెన్ ప్రొటెక్షన్ నిర్వాహకులు ఆసరాగా నిలిచారు. కోట మండలం గూడెల గిరిజన కాలనీ అంగన్వాడీ కేంద్ర పరిధిలోని గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారంగా ఖర్జూరం, జీడిపప్పు, బాదం పప్పు వంటి బలవర్ధకమైన వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కోడివాక చందు, దాసి వాసు మాట్లాడుతూ తమ సంస్థ చేపడుతున్న పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతిని పురస్కరించుకొని గూడలి గ్రామంలోని గిరిజన కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించినట్లు తెలిపారు. దాతల దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకుని కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ రద్దు చేసే వరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కోటేశ్వరి ఉన్నారు. స్ప్రెడ్ అయితే మన ఫ్యామిలీ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. సో అన్నిటికీ దూరంగా ఉంటూ మనం పరిశుభ్రంగా ఉంటా, స్నానాలు చేస్తా, మొహం కడుక్కుంటా, హ్యాండ్ వాష్, శానిటైజర్ కావచ్చు లేకపోతే సోపులతో కావచ్చు వాష్ చేసుకుంటా ఉండండి. గంటకు ఒకసారి బయట తిరగకుండా ఇళ్ళల్లోనే ఉండండి. గవర్నమెంట్ మన కోసమే చెప్పింది, లాక్డౌన్ అనేది మన కోసమే పెట్టింది. 4 రోజుల లోపల బయట పడుతుంది, కొంతమందికి 28 రోజులు కూడా బయట పడుతుంది. దగ్గు, జలుబు అలాంటివి ఏమన్నా, శ్వాసకోశ అంటే ఊపిరి తీసుకోవడం. ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో